తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి నగర్ బస్తీలో దారుణం చోటు చేసుకుంది. అన్యం పుణ్యం ఎరుగని 4 సంవత్సరాల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచార యత్నం చేసేందుకు ఒడిగట్టి దొరికిపోయాడు. సభ్య సమాజం సిగ్గుపడేలాంటి ఈ దారుణ ఘటనకు సంబంధించిన స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడు కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం శంషాబాద్ వచ్చాడు. సిద్ధాంతి బస్తీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతడు ఉంటున్న భవనంలోనే చిన్నారి తల్లిదండ్రులు కూడా అద్దెకు ఉంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులు లేని సమయం చూసిన కామాంధుడు చిన్నారికి మాయమాటలు చెప్పి తాను ఉంటున్న గదిలోకి తీసుకెళ్లాడు. అన్యం పుణ్యం ఎరగని చిన్నారిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో చిన్నారి అరుపులు కేకలు వేయడంతో భయపడిన అగాంతకుడు బయటకు పరుగులు తీశాడు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి చిన్నారి వెక్కి వెక్కి ఏడుస్తూ ఏం జరిగిందో కూడా చెప్పలేక దిక్కులు చూస్తూ బాగా ఏడుస్తూ ఉండిపోయింది. ఇది గమనించిన స్థానికులు విషయాన్ని అర్థం చేసుకుని నిందితుడు ఆంజనేయులకు దేహశుద్ధి చేయగా తన తప్పును ఒప్పుకున్నాడు. పోలీసులకు కూడా కబుర్లు చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఇతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలాంటి ఈ ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.